రోజు ఉదయము మరి రిపబ్లిక్ డే ఉత్సవాలను ఎంతో ఉత్సవంగా నిర్వహించుకుందామని వచ్చినటువంటి ఏదైతే ములుగు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో దళిత కాలనీలో జెండా ఎగరేస్తున్న క్రమంలో పోల్ పైకి లేపడంతో పైన ఉన్నటువంటి వైరు తగిలి స్పాట్లో మరి ఇద్దరు సోదరులు లాడే విజయ్ బోడ అంజితు స్పాట్లో చనిపోవడం జరిగింది. చక్రి స్వల్ప గాయాలతోటి క్షేమంగా ఉన్నాడు. వారి మరణం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. అందరు కూడా దళిత కుటుంబాలు, పేద కుటుంబాలు, వారి మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబాలందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఓదార్చడం జరిగింది. మేము కానీ ఇక్కడటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ అధికారులు కానీ, డాక్టర్స్, సూపరింటెండెంట్ అందరం కూడా అందుబాటులో ఉన్నాము. అంటే వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ జరిగినటువంటి ఏదైతే గాయాలని తీవ్రంగా కావడంతో స్పాట్లో హాస్పిటల్ ములుగు హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింద 10,000 అందజేయడం జరిగింది మేము పర్సనల్గా. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా మరి చనిపోయిన కుటుంబాలకు 5,000 రూపాయలు ఇస్తూ, మరి గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా వచ్చే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా ప్రమాదకరమైనటువంటి సంఘటన, ఎందుకంటే వెలుతురుస్తున్నటువంటి వైరాన్ని మనం సంతోషపడతాం. ఒక్కొక్కసారి ఇట్లాంటి ప్రాణాలను కూడా తీస్తూ ఉన్నాయి. అట్లా చాలా సంఘటనలు చైన్ల కాడ, ఇండ్ల కాడ, షార్ట్ సర్క్యూట్ తోటి రకరకాలుగా అవుతున్నాయి. ఏదన్నా ప్రమాదకరమైనటువంటిది ఎక్కడన్నా అనిపించిన వెంటనే మాకు కానీ సంబంధిత అధికారులకు కానీ తెలియచేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజుది ఎవరిది అనేది కాకుండా వాళ్ళు జెండా ఎత్తే ఉత్సాహంలో ఉన్నారు. పైన వైరు ఈ జెండా అంత పొడుగుండడంతో అది పై దాకా ఇంకా ఉన్నదానికంటే కొంచెం పైకి లేపడంతో డైరెక్ట్గా వైర్లు తరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్ట్రిసిటీ అధికారులకు కానీ, పోలీస్ అధికారులకు కానీ, లేదా ఇతర అధికారులకు కానీ ఇట్లాంటి ఏదైనా నిర్మాణాలు ఉంటే పైన ఇంటి మీదికి, లేదా తర్వాత ఇట్లాంటి గద్దెల జెండాలు ఎత్తే ఎక్కడ ఇట్లాంటివి కూడా ఒకసారి వెరిఫై చేసి అట్లాంటి ప్రమాదాల నుంచి కొంత మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని తెలియజేస్తాం.